వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. వసంతవల్లరిలో శ్రీ బ్నిమ్ గారు రచించిన కథా సంకలనం మిసెస్ అండర్స్టాండింగ్ నుండి ఉల్లకల్లోలం కథ వినండి. ఓటు హక్కు వచ్చిన ప్రతివాడికి ప్రేమించడం ఏజ్ హక్కు. ఆ మాటకొస్తే ఓటు హక్కు కన్నా ముందే ఈ హక్కు వస్తుంది. ఓటు హక్కు 5 ఏళ్లకోసారి కానీ వినియోగించుకోం, కానీ ప్రేమించే హక్కుని ఇంటర్మీడియట్ నుంచి లేదా ఇంకా ముందు నుంచి వినియోగానికి తెచ్చేస్తాం. ఎన్నిసార్లైనా కొత్త క్యాండిడేట్స్ని ఎంపిక చేసుకుని వాడుకుంటాం. ముందస్తుగా ఎదిరింటి సుబ్బలక్ష్మిని, 7th క్లాసే కావచ్చు, స్మార్ట్, లేదా వాళ్ళమ్మగారిని, ఆ తర్వాత క్లాస్లో ఇంకో లక్ష్మిని, మళ్ళీ ప్లేటు మార్చి ఇంటర్లో ఇందిరని ఇంకొకరిని, ఇలా ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న ప్రతిసారీ జరిగే మానసిక సంఘర్షణ పేరే ఉల్లకల్లోలం. తెలుగులో చెప్పాలంటే దిల్లు కల్లోలం. అయినా అదో క్రేజు, అహర్నిశలు ఆ అమ్మాయి ధ్యాసలోనే ఉంటాడు. కానీ పాపం మూగ ప్రేమికుడు ఆ అమ్మాయిల్ని చాటుకుండా చూసి ఆనందిస్తాడే గాని పన్నెత్తి ఐ లవ్ యూ లాంటి మాటలు అనడు. పిరికితనం కాదు గాని అనడంతే. అంటే ఇంత ఉల్లకల్లోలం ఉండదు కదా, చెడ్డును చెంప పీలి సెట్ అయిపోతాడు, లేదా పెద్దవాళ్ల చివాట్లతో తాత్కాలికంగా సెట్రైట్ అయిపోదాం అనుకుంటాడు, సారీ అవుతాడు. కానీ మళ్ళీ బుద్ధి వక్రించి మరో ప్రేమలో మునిగేటప్పటికీ ఈ ప్రేమికుడి చదువు డింకీలు కొట్టకుండా ఉంటే డిగ్రీలోకి వచ్చేస్తాడు, లేదా ఆ ఏజైనా వచ్చి పడుతుంది కదండి. అందుకని ఆ ఏజ్ తెచ్చిన టీవీతో చాటుకుండా చూడడం మానేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాటల్లో మాట కలిపి వేసి చివరాఖరికి ధైర్యంగా నిజం చెప్పేస్తాడు, ఐ లవ్ యూ అండి అని. విన్న వెర్రిపిల్ల కనుక నమ్మి నవ్విందా, ఇద్దరికీ ఉల్లకల్లోలమే. అతగాడు అంతవరకు గుండె క్యాన్వాస్ మీద గీసుకున్న పెన్సిల్ స్కెచ్లన్నీ రబ్బర్తో చెరిపేసి నవ్విన పిల్ల తాలూకు బొమ్మ ఇండియన్ ఇంకుతోనో ఆయిల్ పెయింట్తోనో గీసేస్తాడు. ఇంకేముంది, తింటోన్న కంచంలో, గాలిలో, శూన్యంలో, గుండె లయలో, పిచ్చి చూపుల్లో, నోట్బుక్సుల్లో, డైరీల్లో వ్యక్తావ్యక్తంగా అక్షరం పైన అక్షరంగా ఆ అమ్మాయి పేరు చెక్కుతుంది. చూపు చూపుడు వేలు కూడా. ఆత్రేయ గారి మాటల్లో ప్రేమ పిచ్చి ఒకటేలేండి. సో ఇలా పిచ్చిలో పడ్డ ప్రేమలోంచి తేరుకోవడానికి పెళ్ళి కుదరాల్సిందే, లేదా పిచ్చి పోవాల్సిందే. 7th క్లాస్ నుంచి ఇంతవరకు ఎంతమందిని సిన్సియర్గా ప్రేమించినా ఆ పుణ్యం మాత్రం ఫలితం ఇవ్వకపోతే ప్రేమ దైవం అంటే ఎటుల నమ్ముట చెప్పండి. ప్రేమ దెయ్యమే నిశ్చయంగా. ఇహ అమ్మళ్ళ సంగతి కూడా అంతేను. ప్రేమ కలిసి రాదు పాపం, పోన్లే కదా అని తలంటోసుకున్న లూజు జడ, బ్లాక్ బ్లౌజు, వైట్ ఓణి, బ్లౌజుకి మ్యాచింగ్గా బ్లాక్ జరీలంగా, గోరింటాకు, పొడుగు జడ, మల్లెపూలు వగైరాల అతని ఇష్టాలన్నింటినీ చాటుగా సేకరించి సౌందర్యలాంటి తమ సొంత రూపానికి పైజిలుగులన్నీ కూర్చుకున్నా ధైర్యం చేసి ఆ కుర్రాడు తనని చూస్తాడా లేదా అనే సందిగ్ధంలో ఆ పిల్లకి ఉల్లకల్లోలమే. కొన్నాళ్ళు పోయాక విసిగి వేసారిపోయి పోని వీడుత్త వాజమ్మో, మామూలు సిస్టర్ లవ్ వీడిదో అని సర్దుకునేంతలో ఈ మధ్యలో ముగ్గురు రోమియోల్ని చీకొట్టి చెంపదెబ్బలు కొట్టి తాను తరిమేసినందుకు పశ్చాత్తాపడిపోతుంది. ఇంతలో ఇంటర్మీడియట్ 2 సబ్జెక్టులు గంట కొట్టేస్తాయి, లేదా డిగ్రీ 1st ఇయర్లోనైనా బోర్లా పడిపోతుంది. ఛీ, మాయిదారి మగాళ్ళు,
పిరికి సన్నాసిగాళ్ళు, ఒట్టి పోకిరిగాళ్ళు అని తిట్టుకుంటూనే మరో మగాడికి ఛాన్స్ ఇచ్చి చూద్దామని మనసిచ్చేస్తుంది. తనే తెగించి ఓ వ్యాలంటైన్స్ రోజున నవ్వులు రువ్వుతూ గ్రీటింగ్ కార్డో టీజింగ్ కార్డో పంపించేస్తుంది. ఇహ అక్కడి నుంచి టెన్షనాధ్యాయం ప్రారంభం. ఆ కుర్రాడు గాని ఫ్రెండ్స్కి ఆ కార్డు గట్రా చూపించేస్తాడేమో, అందరూ కలిసి రేపటి నుంచి ఏడిపిస్తారేమో, జోకులేస్తూ ఇక ఇకలు పక్కపక్కలు మొదలెడతారేమో, నిక్ నేములు వచ్చేస్తాయేమో. అమ్మో, ఇవన్నీ కాకపోయినా ఇంట్లో తెలిసిపోతే అన్న ముఖ్యమైన అనుమానం, భయం, నిద్దట్లో మెలకువలో ఉలికిపాటు. ఏ పనికైనా అమ్మగాని నాన్నగాని పిలిచినా ఆ సంగతి తెలిసిపోయి అడగడానికే అని ఉల్లకల్లోలం. ఆ తత్తరబాట్లు తడబాట్లు గమనించి, ఆ పరధ్యానాన్ని అదే వరధ్యానాన్ని గమనించి అమ్మ అయ్యా చొరవ తీసుకుని పెళ్లి చూపులు పెళ్ళి గిళ్ళి అంటారు. కానీ నాటి మాజీ పోకిరీగాళ్ల సంగతి నిజభర్తకి తెలిస్తేనో? ఈ ఊహ మరీ ఉల్లకల్లోల కారకం. ఇంతకన్నా మొట్టమొదటిసారి 7వ క్లాస్లో ఇదిగా చూసిన, అదే ప్రేమించినట్టు చూసిన చీవిడి ముక్కు సిద్దప్పనే పెళ్లి చేసుకుంటేనో? ఇన్నేళ్ల నుండి సీజనల్గా ప్రేమించుకుంటూ పోతున్న నాటి ప్రియుళ్ళు నేటి విలన్లులాగా మారే ప్రమాదం ఉండదు కదా అనుకుంటూ నుక్కుంటూ కుంటూ టూ ఉల్లకల్లోలం చెందిపోతారు పిచ్చమ్మాయిలు. కాబట్టి ప్రేమించడం వయసు తాలూకు సింప్టమ్స్గా భావించి ప్రేమించేయండి. కానీ ప్రేమించినట్టు మీ హృదయానికి తెలియనివ్వకండి. విలన్లుగానో దేవదాసులుగానో మగాళ్ళు, శూర్పణకలుగానో లైలాలుగానో ఆడాళ్ళు మారద్దు. ప్రేమ పండకపోతే ఆక్రోశించినా ఆగ్రహించినా ఫలితం కల్లోలమే. ప్రేమ పండినా పెళ్ళయ్యాక ఆ రెండక్షరాలు మండిపోతాయిలేండి. అప్పుడు ఈ అల్లకల్లోలం కాస్త ఇల్లు కల్లోలం చేస్తుంది. ఆ ఇల్లు కల్లోలం సంగతి చూడాలంటే ప్రేమించి పెళ్ళాడిన ఏ జంట ఇంటినైనా చూడండి. సారీ అండోయ్, మా ఇంట్లో ఇది వర్కౌట్ అవ్వదు. ఈవేళటి వసంత వల్లరిలో శ్రీ బ్నిమ్ గారు రచించిన కథా సంకలనం మిస్సెస్ అండర్స్టాండింగ్ నుండి ఉల్లకల్లోలం విన్నారు. వసంత వల్లరిలో ఇవాళ్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. మిస్సెస్ అండర్స్టాండింగ్ సంసారంలో గ్యాంబ్లింగ్ ఆలు మగలకి చులాటలు చాలనిపించని లవ్ స్టోరీలు దేఖో దేఖో వినుకో వినుకో దేఖో దేఖో వినుకో వినుకో మిస్సెస్ అండర్స్టాండింగ్ సంసారంలో గ్యాంబ్లింగ్ పాటన వింటే విన వేడుకలు స్వీట్ మెమొరీల ఉల్లాసాలు మ్యారేజ్ బుక్ లో లైవ్ ఫైటింగ్స్ మేనేజ్ చేసే లైవ్ క్లిప్పింగ్స్ దేఖో రాజ్కోట్ బ్రహ్మచార్య బుజ్జి మిస్సెస్ అండర్స్టాండింగ్ సంసారంలో గ్యాంబ్లింగ్ ఆలు మగల కేసులాటలు చాలనిపించని లవ్ స్టోరీ దేఖో వినుకో ఓవర్ యాక్షన్ల సరిగమ పదులు అండర్ యాక్టింగ్ల నిసదప పమగలు ఓవర్ యాక్టింగ్ల సరిగమ పదలు అండర్ యాక్టింగ్ల నిసదప పగలు 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 వయ్యారాలు నిగూఢార్థాల సరసరాగా పగలు పగలు వయ్యారాలు నిగూఢార్థాల సరసరాగా పోలమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్నుండ.
మిస్సెస్ అండర్స్టాండింగ్ సంసారంలో గ్యామ్లింగ్ ఆలు మగల కీచులాటలు చాలనిపించింది లవ్ స్టోరీలు దేఖో దేఖో వినుకో వినుకో దేఖో దేఖో వినుకో బాబు మెచ్చిన చిత్రితాలు ఇది బ్రింభాయ్ రాసిన వాక్చిత్రాలు బాపు మెచ్చిన చిత్రితాలు ఇవి భీమ్ గారు రాసిన చిత్రాలు వసంత వల్లరిలో కథనాలు వింటే బోలెడు ఆనందాలు వసంత వల్లరిలో కథనాలు వింటే బోలెడు ఆనందాలు దేఖో 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 అమిస్సెస్ అండర్స్టాండింగ్ సంసారంలో గ్యామ్లింగ్ ఆలు మగల కీచులాటలు చాలనిపించని లవ్ స్టోరీ దేఖో దేఖో ఓబయ్యా దేఖో దేఖో అరే ముడికే దేఖో దేఖో ఓబయ్యా దేఖో దేఖో పాటకి టమక్టమాయించింది మోహన్ రావు గారు. పాట రాసింది భీమైన, స్వరపరిచి పాడింది ప్రఖ్యాత సినీ గీత రచయిత అక్షరాల భువనచంద్ర గారు. ఈ పఠనం చేసింది మాత్రం శతకంఠ రాక్షసి వసంత అయ్యగారి. బొమ్మలు ఎవరో చెప్పాలా? మా గురువు గారు, బాపు గారు. దీన్ని ఏర్చి తీర్చి కూర్చి ఎడిట్ చేసింది మా ఫ్రెండ్ మధు గారు. Hey, misunderstanding. Vasanta Vallari, Vasanta Kala Marudenchana Ho. Vasanta Kala Marudenchana Ho. వసంత లక్ష్మియే కథలనాలపించగా, వసంత లక్ష్మియే కథలనాలపించగా, వసంత కాలమరుదెంచెన హో, వసంత కాలమరుదెంచెన హో, వసంత వల్లరి.